ప్రభు నందు ప్రియులైన వారందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మొదటిగా మీ అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని యొక్క అత్యంత కృప వల్ల 2021లోనికి అడుగుపెట్టాము. మనం ఎవ్వరం ఊహించి కూడా ఉండము 2020 ఇలా కరోనా భయంతో మొదలై ఏడాది మొత్తము అలా భయంతోనే కొనసాగించవలసి వస్తుంది అని. సంవత్సరము తారీఖు మారాయి తప్ప పరిస్థితి మాత్రము అలాగే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే కాలాలు, సమయాలు, పరిస్థితులు అన్నీ దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం కూడా ఎప్పటిలానే చాలామంది కొన్ని ప్రణాళికలు వేసుకుని ఉంటాము. ఈ ఇయర్ బైబుల్ మొత్తం చదివేయాలి అని కానీ, లేదంటే తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేసుకోవాలి అని కానీ, ఇంకా వ్యక్తిగత జీవితంలో కనుక చూసినట్లయితే లివింగ్ స్టైల్ మార్చాలి, ఫుడ్ మార్చాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ తగ్గాలి, ఇలా అనేకం తీసుకుంటూ ఉంటాము. అవి క్రమబద్ధంగా జరగడం కోసము అనేక ప్రయత్నాలు చేస్తూ కష్టపడుతూ ఉంటాము. మంచిది. అయితే వ్యక్తిగత జీవితంలో ఇంత శ్రద్ధ తీసుకునే మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏమిటిలో ఉన్నాము? రక్షణ అనుభవంలో ప్రవేశించి సంవత్సరాలు దొల్లిపోతూ ఉన్నా ఆ మారు మనసుకు తగిన విధంగా ఫలిస్తూ ఉన్నామా? ఆలోచించండి. యోహాను భక్తుడు లూకా రాసిన సువార్త 3:8 ఇటు రీతిగా హెచ్చరిస్తూ ఉన్నారు. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇప్పుడే కొట్టలి చెట్టు వేరిన ఉంచబడి ఉన్నది. కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని. ఇట్టి రీతిగా ఆలోచన చేస్తే ఈ కరోనా మహమ్మారి ఆ గొడ్డలి కాదనగలమా? ఒకవేళ అట్టి రీతిగా ఫలించని వారమైతే, ఇదిగో దేవుడు అంజరపు చెట్టు ఉపమానం ద్వారా మరొక్కసారి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చదువుకుందాం పదండి. లూకా రాసిన సువార్త 3:6 నుండి. ఈ ఉపమానము యేసు క్రీస్తు వారు ఇశ్రాయేలీయులను ఉద్దేశించి చెప్పినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లను వెదక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లను వెదకవచ్చుచున్నాను, ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎల వ్యర్థమై పోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. ఈ ఉపమానాన్ని గమనించగలిగితే ఇందులో ప్రధానంగా కొన్ని పాత్రలను మనం చూడవచ్చు. యజమానుడు తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నారు. తోటమాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంజూరపు చెట్టు మనందరికీ సాదృశ్యంగా ఉంది. ఎలా అంటారా? దానియేలు గ్రంథము 4:22 చూసినట్లయితే దానియేలు గారు రాజుగారికి కలభావాన్ని వివరిస్తూ, రాజా, చెట్టు మీకు సాదృశ్యంగా ఉన్నది అని ఆయన అక్కడ సెలవిస్తారు. అంతేకాదండి, మార్కు సువార్త 8:24 కనుక చూసినట్లయితే, చూపును పొందుకున్న గ్రుడ్డివాడు మొదటిగా మనుషులు నాకు చెట్టు వలె కనిపిస్తున్నారు అని ఆయన అక్కడ సెలవిస్తారు. అదే రీతిగా ఈ అంజూరపు చెట్టు రక్షణ పొందుకున్న మనందరికీ సాదృశ్యంగా ఉంది. అయితే ఈ సందర్భంలో అంజూరపు చెట్టు గురించి కొన్ని ప్రత్యేకతలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అంజూరపు చెట్టుని ఇంగ్లీష్లో ఫిగ్ ట్రీ అని అంటారు. మనమైతే మేడిపండు లేదంటే అత్తిపండు అని పిలుస్తాము. ఒలీవల కొండ పురాతన కాలంలో దీనికి ప్రసిద్ధి. ఇది ఋతువులకు గుర్తుగా ఉంది. మత్తయి సువార్త 24:3 గనక చూసినట్లయితే, అంజూరపు కొమ్మ లేతదే చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉందని తెలియను అని వాక్య భాగం అక్కడ సెలవిస్తూ ఉంది. దీనికున్న ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఆకులు ఫలాలు ఒకేసారి వస్తాయి. అందుకే మార్కు సువార్త 11:13 ఆకులు పుష్కలంగా ఉండి కాయలు కాయని అంజూరపు చెట్టును దేవుడు అక్కడ శపిస్తారు. అంతేకాకుండా ఇది 3 కాపునిస్తుంది. దీనివల్ల ఆరోగ్య సంబంధమైన ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి. రాజుల 2:20-7 కనుక చూసినట్లయితే, రాజైన హిస్కియా కాలిపుండికి ఔషధంగా దీన్ని అక్కడ వాడారు. అంజూరపు చెట్టు ఏ విధంగా అయితే ప్రత్యేకమైనదో అట్టి రీతిగానే దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న బిడ్డలం మనందరం. ఈ అంజూరపు చెట్టు నుండి ఏ విధంగా అయితే ఫలాల కోసము ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో అట్టి రీతిగానే మనందరి జీవితంలో కూడా దేవుడు ఫలించాలి అనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. అయితే ఈ వచన భాగంలో గనక గమనిస్తే, మొదటిగా చెట్టుని నాటాడు. కాయల కోసం 3 ఎదురు చూశాడు.
ఇంకా కాయల కోసం వెతికాడు. అయితే అవి దొరకలేదు. సహజంగా అంజరపు చెట్టు కాపుకు రావడానికి 3 సంవత్సరాలు పట్టగా మరొక 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ వచ్చాడు. అంటే మొత్తంగా 6 సంవత్సరాల కాలం ఈ చెట్టు వయసు. 8వ వచనాన్ని చదువుకుందాం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిము, అది ఫలించినా సరే లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను. చూడండి, తోటమాలి ఇక్కడ ఆ చెట్టు కోసం బ్రతిమిలాడుతూ ఉన్నాడు. ఇంకొక సంవత్సరము అనగా మొత్తంగా 7 సంవత్సరాల కాలం ఆ చెట్టుకు ఇవ్వబడింది. 7 అనేది పరిపూర్ణతకి గుర్తుగా ఉంది. అయితే కాయలు మాత్రము శూన్యం. అయితే క్రీస్తులో అంటుకట్టుబడి రక్షణ పొందుకున్న మనం ఫలించవలసిన ఫలాలు అనగా దేవుడు ఎదురు చూసే ఆ ఫలాలు ఏమిటో ఒకసారి చూద్దామా? మొదటిగా విశ్వాసమునకు ఫలమైన ఆత్మరక్షణ. 1 పేతురు 1:8-9 అపొస్తలుల కార్యాలు 16:30-31 చూసినట్లయితే చెరసాల నాయకుడు పౌలు గారిని నేను రక్షణ పొందుటకు ఏమి చెయ్యాలి అని అడిగినప్పుడు అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అని అక్కడ వాక్య భాగం సెలవిస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 10:10 గనక చూసినట్లయితే ఏలే అనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి అని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. విశ్వసించడం వల్ల కలిగే ఫలమే రక్షణ. 2వదిగా పరిశుద్ధ ఫలము, ఇదే ప్రథమ ఫలము. రోమీలకు రాసిన పత్రిక 6:22 చూసినట్లయితే పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పాపము, పరిశుద్ధత అనేవి 2 ఒకదానికొకటి వ్యతిరేకమండి. పాపం ఉన్న చోట పరిశుద్ధత ఉండదు, పరిశుద్ధత ఉన్న చోట పాపం అస్సలు నిలవదు. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1:2 కనుక చూసినట్లయితే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకే మనం పిలువబడ్డాము అని అక్కడ వాక్య భాగం సెలవిస్తూ ఉంది. పేతురు గారు రాసిన 1 పత్రిక 1:16 గనక చూసినట్లయితే నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండి అని అక్కడ వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మన పరిశుద్ధత ఏ మేరకు అనంటే అది క్రీస్తు వారితో పోల్చబడింది, అదే మన లిమిట్. అయితే రక్షణ పొందుకుని పరిశుద్ధులుగా పిలువబడే మనందరము ఆ పరిశుద్ధతను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటూ ఉండాలి. బానిసైన యోసేపు వెంట పోతిఫర్ భార్య 4 సంవత్సరాలుగా వెంటపడిందంట. అయితే అతడు పరిశుద్ధతను కాపాడుకొనుటకు ఆమె నుండి తప్పించుకుని ఖైదీగా మారాడు. దేవుడు అతనికి చెరసాల్లో కూడా తోడయ్యున్నారు. మనుషులందరి దృష్టిలో అతడు దోషేమో కానీ దేవుని యొక్క దృష్టిలో మాత్రము అతడు నిర్దోషి. రాజైన దావీదు గారు బత్షెబతో పాపం చేసి అందరి దృష్టిలో నిర్దోషిగా ఉండటానికి బత్షెబను పెళ్లి చేసుకున్నారు. దేవుని దృష్టిలో మాత్రము దోషిగా మారారు. అవునండి, దెసలోనికేయులకు రాసిన 1:7 ఇట్టి రీతిగా ఉంటుంది. పరిశుద్ధ లగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు అని. అయితే పరిశుద్ధులుగా నటిస్తూ పాపపు క్రియలు జరిగిస్తే దేవుడు వారిని వేషధారులుగా పరిగణిస్తారు. 3వదిగా నీతి ఫలము, ఫిలిప్పీలకు రాసిన 1:11 కనుక చూసినట్లయితే యేసు క్రీస్తు వలన నీతి ఫలంతో నిండుకోవాలి అని అక్కడ వ్రాయబడి ఉంది. విశ్వాస మూలమగు నీతిని గురించి రోమీలకు రాసిన 10:6 చూడవచ్చు. నీతిని విశ్వసించే మనుష్యుడు దేవుని మీద ఆనుకుంటాడు. మన నీతి మురికి గుడ్డల వంటిది. యెషయా గ్రంథము 61:10 మరియు గలతీయులకు రాసిన 3:27 గనుక చూసినట్లయితే అక్కడ ఇట్టి రీతిగా ఉంటుంది. కుమారుడైన క్రీస్తు వారే మనకు నీతి అనే వస్త్రాన్ని ధరింపచేస్తారు. ఆదాము హవ్వ స్వనీతితో కట్టుకున్న అంజూరు పాకులను తీసివేసి చర్మపు చొక్కాలు అనగా వధ చేయబడిన క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్న చర్మపు చొక్కాలను దేవుడు తొడిగించారు. పాత నిబంధనలో అబ్రహాం గారు దేవుణ్ణి నమ్ముకోవడం వలన నీతిగా ఎంచబడింది అని ఆదికాండము 15:6 సెలవిస్తే రోమీలకు రాసిన 4:3 ఇట్టి రీతిగా సెలవిస్తుంది. తన క్రియలను బట్టి అనగా ఇస్సాకుని బలి ఇవ్వబోతూ నీతిమంతుడుగా తీర్చిబడ్డాడు అని అక్కడ వ్రాయబడి ఉంది. అయితే యాకోబు గారు ఆయన రాసిన 2:21 ఇట్టి రీతిగా సెలవిస్తూ ఉన్నారు. మనమందరము క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చిబడుతున్నాము అని. అవునండి, క్రీస్తే మన నీతి.
ఇంకా నాలుగవదిగా జిహ్వా ఫలము. హెబ్రేయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చెల్లించాలి, ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వా ఫలము అర్పించదుము అని అక్కడ వ్రాయబడి ఉంది. ఈ నాలుకతో స్తుతియాగాన్ని మనందరం చెల్లించాల్సి ఉంది. ఇంకా ఐదవదిగా ఆత్మఫలము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే 9 ఫలాలు కలిగిన ఆత్మఫలాన్ని మనం అక్కడ చూడవచ్చు. అవేమిటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ ఫలము మన ప్రయత్నాల వల్ల వచ్చేవి కావు. క్రీస్తులు నమ్మకమించిన మనము ప్రేమ, ఆనందము, సమాధానము వీటిని పొందుకోగా వీటి ద్వారా సహనము, దయాళత్వము, మంచితనము ఇంకా ఇతర గుణాలు క్రమేణా రూపుదిద్దుకుంటాయి. ఇంకా ఆరోదిగా ఆత్మల సంపాదన. రోమేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పిల్లరా, మన జీవితంలో ఇప్పటి వరకు ఎంతమందిని ప్రభు యొద్దకు నడిపించాము? దైవజనుడైన డిఎల్ మూడీ గారు ఒకసారి ట్రైన్లో కొంతమంది పేకాట ఆడుతూ మూడీ గారిని కూడా ఆడమన్నారంట. నాకు చేతులు లేవు, నేను ఆడలేను అని అంటే వారు ఆశ్చర్యపడి పరిహసించారంట. ఈ చేతులు దేవుని యొక్క సేవకే అంకితం చేశాను అని అక్కడ వారికి కన్నీటితో సువార్తను చెప్పగా రైలు దిగే టైంకి ఆ ముగ్గురు యువకులు క్రీస్తుని అంగీకరించారంట. అందులో ఇద్దరు సువార్తికులు కాగా మరొకరు సువార్తకు సపోర్టర్గా నిలిచారంట. పరిశుద్ధ గ్రంథంలో గనక గమనించగలిగినట్లయితే సిరియా సైన్యాధిపతి అయిన నయమాను కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు చెరగా కొనుక్కోబడిన ఆ చిన్నది షోమ్రోల్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలి అని దేవుని యొద్దకు నడిపించినప్పుడు స్వస్థత పొంది రక్షింపబడ్డ ఆ నయమాను పలికిన సాక్ష్యం ఏమిటంటే 1 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం గనక చూసినట్లయితే అక్కడ ఇలా ఉంటుంది. ఇస్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరియొక దేవుడు లేడు అని ఆయన అక్కడ చెప్తారు. హల్లెలూయా. అంతేకాదండి, 17వ వచనంలో యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలి అయినా ఇతర దేవతలకు అర్పింపను అని కూడా ఆయన అక్కడ సాక్ష్యం చెప్తారు. మనం ఏ స్థలం అందైతే ఉంటున్నామో ఆ చుట్టుప్రక్కనే ప్రభు అంటే తెలియని ఆత్మలు ఎన్నో కదా. మరి ఆయన యొద్దకు నడిపించవలసిన బాధ్యత మనందరిదే కదా. ఇది కాదంటారా ఆత్మల సంపాదన. ఇంకా చివరిగా చూస్తే 7వ ఫలము క్రీస్తు న్యాయపీఠం యొద్ద పొందుకునే ఫలము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. భూమి మీద మనం జరిగించే క్రియలన్నిటిని బట్టి మనమందరము ఫలమును పొందుకుంటాం. దేహంతో జరిగించే క్రియల విషయంలో మనందరం జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, చూసాం కదా రక్షణ పొందుకున్న మనము ఎట్టి రీతిగా ఫలించవలసి ఉన్నదో. ఫలించని అంజూరపు చెట్టు వల్ల భూమి వ్యర్థమైపోయినట్లే ఇట్టి రీతిగా ఫలించని మన వల్ల కూడా ఈ భూమికి మనము భారంగా పొరుగుగా మారాము. అయితే తోటమాలి మనందరి తరపున విజ్ఞాపన చేస్తూ ఉన్నారు మరొక్క సంవత్సరము అని. అట్టి రీతిగానే మనందరం కూడా 2021లోనికి ప్రవేశించాము. అయితే దేవుని యొక్క సహనాన్ని, ఓపికను తేలికగా తీసుకుంటే కనుక గొడ్డలి చెట్టు వేరనే ఉంచబడింది. ఉపమానంలో హెచ్చరించిన రీతిగానే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కదా. గత ఏడాది మొత్తం భయంతోనే మొదలుపెట్టి భయంతోనే గడిపేశాము. అయినప్పటికీ ఇంకా మనం మారకపోతే ఆయన ఓపికకు సహనానికి కూడా హద్దులు ఉంటాయని మాత్రం మర్చిపోవద్దండి. ఈ ఒక్క సంవత్సరం కూడా ఉండనిమ్ము అని కాకుండా సరే తండ్రి నీ చిత్తమే కానిమ్ము అనంటే మనందరి పరిస్థితి ఏమిటి? ఒక్క క్షణం చాలు కదా, మరుక్షణమే అగ్నిపాలు కదా. చివరిగా ఒక చిన్న మనవి, మనం పీల్చే గాలి ఆయనది, అనుభవించే సూర్యకాంతి కూడా ఆయనదే. ఆయన కృపను బట్టే శ్వాసను కలిగి ఉన్నాం. ఈ ఆరోగ్యము దేవుడిచ్చిందే. వీటన్నిటిని అల్పంగా భావించి పాపభోగములు యందు దుర్వినియోగం చేస్తే, ఆయనలో ఫలించకపోతే ఆయన కృపను కోల్పోవాల్సి వస్తుంది. ఈ నూతన సంవత్సరంలో ఆయనలో అంటుకట్టబడి మంచి ద్రాక్షావల్లిలోని తీగల వలె ఆయనలో ఫలిద్దాము. అట్టి రీతిగానే తీర్మానించుకుందాం. దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ 2021లోనికి ప్రవేశపెట్టారు. గత సంవత్సరం మాతో ఉన్నవారు ఈ సంవత్సరం లేరు ప్రభా. వారికంటే మేము ఏమాత్రం యోగ్యులం కాదు. అయినప్పటికీ మాకు మరొక అవకాశాన్ని ఇచ్చారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం.
అంజరపు చెట్టు వలె మా జీవితాలు కూడా ఆకులు తప్ప మీరు ఎదురు చూసిన రీతిగా ఫలించలేకపోతూ ఉన్నాం. మా ఇష్టానుసారంగా జీవిస్తూ మిమ్మల్ని నినాశకు గురి చేస్తూ ఉన్నాం. మీరు ఒక్క క్షణం విసుగు చెందితే మరుక్షణమే మేము అగ్నిపాలు కదా తండ్రి. అయినప్పటికీ మీరు మా అందరి కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మరొక సంవత్సరం మా అందరి జీవితంలో దయచేశారు. ఈ సంవత్సరాన్ని మా జీవితాల్లో ఫలభరితంగా తీర్చిదిద్దండి. మీలో ఫలించే జీవితము ప్రియులందరికీ దయచేయండి. ఎటువంటి తెగులు మా దరి చేరకుండా కాపాడండి. ఆప్తులు కోల్పోయిన కుటుంబాలకు ఆదరణను దయచేయండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వినయంతో వేడుకుంటున్నా మా పరమతండ్రి. ఆమేన్.